సుల్తానాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శ్రీరామరపల్లిలో రూట్ బాండ్ నిధులు 30 లక్షల రూపాయలతో సిసి రోడ్లు పనులు అలాగే 4.5 లక్షలతో స్కూల్ కాంపౌండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలో రూట్ బాండ్ నిధుల ద్వారా అనేక గ్రామాల్లో పనులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా మున్సిపల్ నిధుల ద్వారా కూడా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఎన్టీపీసీ ద్వారా ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్, ఎంపీపీ బాలాజీరావు, సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, కౌన్సిలర్లు పసర్ల మమత సంపద్, గుర్రాల శ్రీనివాస్, తిరుపతి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాల రామారావు, టీఆర్ఎస్ కన్వీనర్ బుర్ర శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ శేఖర్ శ్రీనివాస్, నాయకులు అశోక్ రెడ్డి, కోట రామరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పారిపల్లి గుణపతి, బోయిన్ రాయమలు, అనమల బాపురావు, రామూర్తి, సురేష్, ప్రశాంత్, సాజిద్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. మరి రూట్ బంద్ ద్వారా ఇంకా చాలా గ్రామాల్లో ఇంకా పనులు చేపట్టవలసిన అవసరం ఉంది. వాటికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకొని మరి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభించబడతాయని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు గాను గతంలో ఇచ్చినటువంటి 5 కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవి కూడా త్వరలోనే మరి ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా స్థానికంగా మన మున్సిపల్ నిధుల నుండి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా పట్టణంలో హరితహారం కొరకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంటికి కూడా అవసరమైన పండ్ల మొక్కలు కానీ లేదా అవన్నీ ప్లాంటేషన్ అవసరం మొక్కలు కానీ నాటడానికి మరి సింగరేణి మరియు ఎన్టీపీసీ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.